వైసీపీలో ఇరవై రెండు మంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పార్టీకి ఇంకా తిరుగులేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు ముప్పై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వడం ఖాయం ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటారు అనేది ఇప్పుడు మొదటి నుంచి ఆ పార్టీ శ్రేణులు బలంగా వినిపిస్తున్నారు ప్రజల నుంచి అటువంటి సానుకూల సంకేతాలు వచ్చేలాగా ప్రభుత్వం కూడా రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నారు అయితే తాజాగా ఒక వార్త హల్చల్ చేస్తోంది నిజంగా ఇది అతిపెద్ద షాకింగ్ ఇచ్చే అంశమే ఇద్దరు ఎంపీలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం వైసీపీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎవరా ఇద్దరు ఎంపీలు ఏంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీని వదిలి బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే ఎవరు అనేది పక్కన పెడితే వాళ్ళ పేర్లు ఇమీడియట్గా చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రయోజనాలు కోరి వెళ్తున్నారు అని మనం ఒకసారి పరిశీలిస్తే ఎవరు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది వాస్తవానికి ఇప్పుడు ఈ అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అతిపెద్ద షాక్ తగలబోతుంది త్వరలో అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎందుకంటే ఒక ఎంపీ ఇద్దరు ఎంపీల్లో ఒక ఎంపీ చూసుకుంటే ఎంపీలంటే సాధారణంగా పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఉంటారు ఎంపీల్లో ఏదో ఒక పెద్ద బడా బిజినెస్ మ్యాన్లే ఉంటారు ఒక ఎంపీ ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లు చేస్తున్నారంట చాలా వరకు బిల్స్ పెండింగ్లో ఉండిపోయినాయి చాలా వరకు ఆగిపోయినాయి పెద్ద పెద్ద బిల్లులు ఆగిపోయినాయి అంట ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడు బిల్స్ వస్తాయా రావా అనే అనుమానంలో ఆ ఎంపీ గారు ఉన్నప్పుడు చాలామంది సలహాలు ఇచ్చారంట ఒక ఒకవేళ వైసీపీ గుడ్ బై చెప్పి బీజేపీలో కనుక చేరితే బిల్లులు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరితే అని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారంట అలాగే మరొక ఎంపీ విషయం చూసుకుంటే ఆయన ప్రస్తుతం ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారంటే ఎందుకు టచ్లో ఉన్నారు అంటే ప్లానింగ్ కమిషనర్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ కావాలి అని చెప్పి ఆ ఎంపీ అంటున్నారు అనేది ప్రచారం జరుగుతుంది ఆయన గనక ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయితే గనక బీజేపీలో చేరి ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఆయన పోస్టు దక్కించుకుంటే గనక చాలా వరకు లోన్స్ ఎక్కువగా మంజూరు చేసుకోవచ్చు అనేది ఆ ఎంపీ గారి ప్లాన్ అంట ఎలాగో ఈ ఇద్దరు ఎంపీలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదంట కానీ పార్టీ నేతలు వెర్షన్ ఏంటి వైసీపీ వెర్షన్ ఏంటంటే వాళ్ళే అపాయింట్మెంట్ కోరలేదు ఆ ఇద్దరు ఎంపీలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఆలోచన కూడా చేయలేదు అనేది ఆల్రెడీ మనం ఒక వార్త చూసాం రఘురామకృష్ణరాజు గారు పోతూ పోతూ ఇద్దరు ఎంపీలను శంఖలో పెట్టుకుపోతున్నారని మేబీ ఆ ఇద్దరు ఈ ఎంపీలే అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అది మరి ఆయన తీసుకెళ్తారా వీళ్ళే ఇండివిజువల్గా వెళ్తారు ఇప్పుడు ఆయన అడితే నాకేం అవసరం అంటారు అసలు నేనే వెళ్ళట్లేదు బీజేపీలోకి అంటారు అది అది వేరే సబ్జెక్ట్ కాకపోతే ఆ ప్రచారం కూడా జరిగింది అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఒకవేళ ఈ ఎంపీలు కనుక బీజేపీలోకి వెళితే అంటే బీజేపీ వీళ్ళని తీసుకోవడానికి సిద్ధమైతే టచ్ చేస్తే వైసీపీకి కొంతైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంతో ప్రస్తుతం ఒక మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి వైసీపీకి ఆ సంబంధాలు దెబ్బతింటాయి అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విషయాలు చెబుతున్నమాట ప్రస్తుతం ఏపీ ఆర్థిక కష్టాల్లో అయితే ఉంది కాబట్టి వైసీ వైసీపీ ఎంపీల వల్ల బీజేపీతో గొడవ మొదలైతే ఇంకా అది ఆర్థికంగా దెబ్బ పడే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఆర్థిక నిపుణులు కూడా ఇదే మాట చెబుతున్నారు సో ఇప్పుడు ఇద్దరు ఎంపీలు ఎవరు వీళ్ళు నిజంగా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఏమన్నా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా లైట్ తీసుకుంటారా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి